రాత్రిపూట ఇళ్ల కన్నం వేసి దొంగతనాలు చేసే షఫీ అలియాస్ మెంటల్ షఫీని అరెస్ట్ చేసినట్టు సిసిఎస్ఈ బాజీ జాన్ సైదా అన్నారు. ఆయన నెల్లూరు సిసిఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెంటల్ షఫీ అనేక ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు పగలగొట్టి దొంగతనం చేసేవాడిని, ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి 3.70 లక్షల రూపాయలు విలువ చేసే వెండి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రామారావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు క్రాస్ రోడ్ దగ్గర మన నెల్లూరు ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ గారి ఆదేశాల మేరకు మరియు నెల్లూరు డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిసిఎస్ సిఐల మేము మరియు మా సిబ్బంది, ఫిఫ్త్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, మేమందరం కలిసి ఒక ముద్దాయి షేక్ షఫీ అని పాత నేరస్తుడు అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 11 సవర్ల బంగారము మరియు 400 గ్రాములు వెళ్ళి రికవరీ చేయడం జరిగింది. ఈ యొక్క 11 సవర్ల బంగారము, 400 గ్రాముల వెండి కూడాను మన శాంతినగర్లోని శాంతినగర్లో వాళ్ళు ముస్లింస్ మన తబ్లిగీ జమాత్ నుంచి వచ్చి వాళ్ళని క్వారంటైన్కి పంపించారు లాస్ట్ మంత్, బిఫోర్ లాస్ట్ మంత్. ఆ యొక్క వాళ్ళ ఇంట్లో క్వారంటైన్ పంపించిన 2 రోజు 3 రోజు వీడు అఫైన్ చేశాడు. వాడు దాంట్లో దాదాపు 3 లక్షల 70 వేల రూపాయల ప్రాపర్టీ అది, వాటిని అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది మరియు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజలు కనపరిచినటువంటి మా సిసిఎస్ సిబ్బందికి అందరు కూడాను ఎస్పీ గారు రివార్డులు ప్రకటించి ఉన్నారు. వాళ్ళందరూ కూడాను మా తరఫు నుంచి కంగ్రాచులేషన్స్.